కళ్ల ముందే చేసిన అభివృద్ధి కనబడుతున్నా అభివృద్ధి చేయలేదని అబద్దాలు చెప్పేవారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేరని రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీరామ్ తనకు అబద్దాలు చెప్పటం రాదని, చేయగలిగింది చేస్తానని అన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని చూసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో శ్రీరామ్ కి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు పెద్దాయన చేస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో రాష్ట్ర విభజన జరిగిందనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా ఆయన మనకు చేస్తున్న అభివృద్ధిని ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలా, పెద్దలందరూ చెప్పడం జరిగింది. మనం ఎక్కువగా ఈ విషయం మనం మర్చిపోతున్నాం. మన ప్రాంతంలోనూ ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తాన్నా, మీరు నీటికి ఎంత సమస్య పడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మనం బాగా చూస్తున్నాం, గమనిస్తున్నారా? అందరు ఇబ్బంది పడతాన్నాం మనము. ఈరోజు మనకు మన మోటార్లు పెట్టుకొని మన చెరువులకి నీళ్లు కొట్టుకోవాలనే ప్రయత్నం కూడా మనం పూర్తిగా చేయడం జరిగింది. ఇందాక చిన్నవాళ్ళు కూడా మనల్ని ఆడడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా మోతరుగా పని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏంటి సిగ్నేచర్ కావాలన్నప్పుడు అక్కడ ఆగింది. కానీ దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయాన్ని బాగా చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ మేము మాట్లాడుతున్నాను. పేరు కాలువ వస్తుంది, రైతులందరూ కూడా సహకరించి కాలం ముందుకు సాగాలి. మనం పడతాన ఇబ్బందులు కింద పడకూడదు, ఎవరు ఇబ్బందులు పడకూడదు. నీళ్లు మన ప్రాంతంలో పారితే మేము బంగారాన్ని పండిస్తామని చెప్పి నమ్ముకొని ముందుకు నాకు అడిగేసి మొత్తం కాలువకు సహకరించిన రైతులు కూడా, గొప్ప రైతులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మీ అందరికి కూడా మీరు నడిపిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు డ్యామ్ కాలువ కూడా రాబోయే కాలంలో, రాబోయే 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో 2 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి 6 నెలలకు 2 రిజర్వాయర్లు డ్యాము ఖచ్చితంగా వచ్చే 3-4 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కాలం సాగిస్తామనే విషయాన్ని కూడా నేను అందరికీ అన్నీ తెలియకోకుండా ఒకటి పేరు డ్యామ్ నీళ్ళు వేస్తా, పేరు డ్యామ్ నీళ్ళు వేస్తా అని చెప్పి ఆయన చెప్పిన కథలు కాదు. కానీ ఇది ఆయనకి ఎట్ అయిపోయిందంటే ఇది సాధించుకున్నామని చెప్పి ఆయనకి సిగ్గుపట్టి ఏం మాట్లాడతానని ఆయనకే తెలియని పరిస్థితిగా ఎదుర్కొంటున్నారు. ఏంటంటే కాలువ మన ప్రాంతంలో సాగితే, కాలువ మన ప్రాంతంలో సాగితే మన రైతులకు ఉపయోగపడతాయి, మన గ్రామాలకు ఉపయోగపడుతుందని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ఆత్మకూరు కానీ కనగనపల్లి కానీ ఈ మండలాల్లో మనం సాగకుండా పోతే మన ప్రాంతం ఉపయోగపడుతుంది. మనం ఆలోచన చేస్తా అంటే ఆయన పెన్నాయట్లో ఎవరికి ఏదో కాపులకత్తులు పాలయ్యండి పెన్నాయట్లో పాలిస్తానని చెప్పి ఆయన రకరకాలుగా ఆయన ఇచ్చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఆయనకి అది దాటిపోయింది కాబట్టి ఆయనకి మద్దతు తెలిచి ఆయన మాట్లాడుతున్నా, ఆయన దాటిపోయింది కాబట్టి దిక్కు తెలియక ఐదు వందల కోట్లు ఇద్దరు 300 కోట్లు ఎవరి పని జరుగుతుందా? ఏంపా మీరు అబద్ధాలు చెప్పే వాళ్ళు వాళ్ళు కావాలా, కరెక్ట్ చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళు మేము కావాలా అనే విషయాన్ని ఇట్లాంటి మాటలు కానిపోయిన మాటలు మేము చెప్పము, చెప్పి రేపొద్దున అనిపించుకోవాల్సింది నేనే కాబట్టి ఆ మాటలు నేను మాట్లాడను. జరిగే మాట జరిగినట్టుగానే చెప్తా, చెప్పిన మాట ఖచ్చితంగా ఎట్టి పనిలో నిలబడే జరిగేటట్టుగానే చూస్తానని చెప్పి ఖచ్చితంగా సర్కారు రోజులు గారు అదే రకంగానే చూపించారు. ప్రజలు తిరుగుతూ అదే రకంగా రాజకీయం చేసింది. ఈరోజు సర్కారు శ్రీరాములు వారి ఇద్దరు స్ఫూర్తితో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మకం పెట్టుకుని మీ అందరి స్ఫూర్తితో ఖచ్చితంగా అదే రకంగానే రాజకీయాలు చేస్తూనే ముందుకు వస్తామని చెప్పి కూడా వీటందరికీ తెలియజేస్తూ ఏదైనా భరోసా పెట్టుకున్నారో ఖచ్చితంగా అదే రకమైన భరోసా నా మీద పెట్టుకొని కూడా మీరందరూ ముందుకు నడిపిస్తారని మమ్మల్ని మనందరినీ పేరు పేరున కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నెల 11వ తారీఖున జరగబోతున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరందరూ తెలుగుదేశం గుర్తుకి ఓటు వేసి వేయించి మీరు నన్ను ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి